అప్పుడు జగన్ది తప్పే ఎలా అన్నావు? జగన్ది తప్పన్న బాబు, అంతకంటే ఎక్కువ ఇస్తానంటే రైట్ ఎట్లా అవుతుంది? వెంటనే నేను సంపద సృష్టిస్తా, వెంటనే అది బూమరాంగే కదా. యానించి సృష్టిస్తావు నువ్వు, ఐదేళ్లలో సృష్టించను, మరో ఐదేళ్ళు ఎక్కువ సృష్టిస్తా, ఇంకోటి సృష్టించడం అని దించేయమంటా, సృష్టించలేదని అబద్ధం చెప్తున్నా. ఇప్పుడు ఈ న్యాయంలో 50,000 60,000 కోట్లు వచ్చింది, అంతకుముందు 45 నుంచి 15,000 కోట్లు ఈయన పెంచాడు అనుకుంటే, ఆయన వచ్చి 34,000 కోట్లు పెంచుకున్నాడుగా జగన్. ఇప్పుడు మరి సంపద సృష్టి అతనికంటే ఎక్కువ నువ్వు చేయగలుగుతున్నావా? ఉట్టిగా ఏంటంటే మౌలిక వసతులు కల్పించట్లేదు. రోడ్డు చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని రోడ్లు అద్భుతంగా ఉన్నాయా? జగన్తో పోల్చుకుంటే మెరుగ్గా ఉన్నాయి, నో డౌట్. బట్ చంద్రబాబు లాస్ట్ ఇయర్ దాకా లెక్కేసుకోవాలి. ఈయన ఇంకో 1 ఇయర్, ఇప్పుడు కాన్సన్ట్రేషన్. లేదు ఒక ఇల్లు బాబు ఇస్తాననివ్వలేదు, ఇతను ఇచ్చేశాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ అయినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పరంగా బాబుకు వచ్చింది 6.5% వ్యతిరేక ఓట్లు. ఇప్పుడు ఈయనకి ఎంత వస్తాయి అనేది లెక్క. కానీ ఇక్కడ అసలు ఏపీలో రాజకీయ శూన్యత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. దాని గురించి మాట్లాడే ముందు నిజంగా విడివిడిగా పోటీ చేసినా సరే 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీలో ఒక రికార్డు అది కూడా, 100 కంటే తక్కువ ఓట్లు రావడం అనేది. అంటే ప్రజలకి ఆప్షన్స్ కనిపించినా ఆ పార్టీని చూజ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు? అది రేపటి ఎలక్షన్లో తేలిపోతుంది. ఈ దఫా అయితే కనుక మొన్నటిసారి లాగా ఉండదు. మొన్నటిసారి ఏంటంటే చంద్రబాబు మీద విపరీతమైన